బిగ్ బాస్ అంతా చూశాక జస్ట్ ఒక 5-6 పాయింట్లు చెప్తా. కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలా, 5-6 మీకు చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, నాగమణికంట. ఇతను అసలు అర్థం కావట్లేదు భయ్యా, ఎందుకంటే ఇతను ఏం చెప్పాడు, 6 నెలలు నేను రూమ్లో ఉన్నాను, నాకు చాలా బాధలు ఉన్నాయని చెప్పాడు. అలాంటప్పుడు గేమ్ ఆడి పూజ చేసుకోవాలి కదా. తను ఎవరు నైని ఎంత బాగా ఆడుతుంది, మీకు అవకాశం వచ్చింది, మీరేం చేయలేకపోయారు, మీకు చాలా డిప్రెషన్ ఉంది, బెస్ట్ ఆన్సర్ ఏంటి, గేమ్ ఆడడం. నైని చూడండి ఎంత బాగా ఆడిందో, అలా ఆడాలి. కానీ మీకు మీరే సెపరేట్ అయిపోయి, మీకు మీరే దూరం అయిపోయి, బెస్ట్ ఏంటంటే డైరెక్టర్ మీకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు. రేపు పొద్దున అనిల్ రావు పూడితో మీరు ఇచ్చిన ఆన్సర్ కానీ ఏదైనా కొంచెం బాగాలేదు. అండ్ అక్కడ ఏంటంటే గ్రూప్స్ అయిపోయాయి. ఇప్పుడు నిఖిల్ ఒక గేమ్ ఆడుకుంటున్నాడు, సోనియా ఒక గేమ్ ఆడుతుంది, శేఖర్ భాష అటు ఇటు తిరుగుతున్నాడు, వీళ్ళందరి మధ్యలో బేబక్కుంది పాపం. ఏం చేస్తారు, అంతే ఇది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గ్రూప్స్ అయిపోయాయి. ఇప్పుడు సోనియా ఇప్పుడు మాట్లాడింది ఫుడ్ గురించి, శేఖర్ భాష అంత నాలెడ్జ్ ఉంది, అన్నీ మాట్లాడతారు. మరి ఫుడ్ గురించి ఎలా మాట్లాడచ్చా, ఫుడ్ ఏమంటారు, రేషనే లేదు మీ దగ్గర, వచ్చిన రేషన్తో ఆడుకోవటం ఏంటి మతి లేకుండా, కరెక్టే కదా. తర్వాత నచ్చిన పాయింట్ ఏంటంటే ఆదిత్య ఓం గారు పాపం చాలా మెచ్యూర్డ్గా మాట్లాడి వీడికి చెప్పిన అనవసరం అని చెప్పి వెళ్ళి పడుకున్నారు. అది చాలా గొప్ప విషయం, ఎందుకంటే అప్పుడు ఆయన కూడా ఎమోట్ అయిపోయాడు అనుకోండి, ఇంకేం అర్థం లేదు అందులో, ఆయన ఎక్స్పీరియన్స్కి ఆయన మెచ్యూరిటీకి. అందరూ అదే చెప్తున్నారు, వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకో, మణికంట మణికంట అంటే ఆయనకి ఆయనే సపరేట్ అయిపోయాడు. ఏమో ఏమవుతాడు, మరియు సంపూర్ణేష్ బాబులో అయిపోయేలా ఉన్నాడు అనకూడదు కానీ. సో ఇవి షార్ట్స్ అనుకోకండి, ఇంకా చాలా ఎనాలిసిస్ ఉంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అన్ని ఎనాలిసిస్లో బయట ఇస్తాం.